అందరికీ నమస్కారం. ప్రణతి మనసుపలికేలో నేను మీ ప్రణవి. ఇవాళ నేను చెప్పాలనుకుంటున్న నా మనసులో మాట, వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగున్. ఈ సుమతి పద్యం మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఎవరైనా ఏదైనా చెప్తే వినాలి, విన్నది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత అది మంచో కాదో ఆలోచించాలి, అలా ఆలోచించి మనం విన్నది నిజమైతేనే నలుగురికి చెప్పాలి. అయితే విని వినకుండా మనం ఏం విన్నామో అది మనకి అర్థం కాకుండా ఆలోచించకుండా చెప్పడం వల్ల అనర్థమే జరుగుతుంది. ఏంటి వినడం గోల ప్రణవి అంటారా? వస్తున్నా అక్కడికే వస్తున్నాను. బంధాలు. ఒకప్పుడు బంధాల విషయానికి వస్తే ఎవరినైనా కలిసినప్పుడు మాకు వాళ్ళు ఇన్నేళ్ల నుంచి తెలుసు, అన్నేళ్ల నుంచి తెలుసు, వాళ్ళు మేము చాలా మంచి స్నేహితులు, అసలు మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఉండవు, మేము అసలు గొడవే పడము, మా బంధం చాలా గొప్పది అని చెప్పేవాళ్ళని చూసేవాళ్ళం. అదే ఇప్పుడు ఇవాళ కలిసామా, రేపు కలిసి తిరిగామా, ఎల్లుండి వచ్చేసరికి ఏంటి మీరు మాట్లాడుకోవట్లేదా అంటే మాకు ఏదో మాట పట్టింపు వచ్చింది, ఇప్పుడు మేము మాట్లాడుకోవట్లేదు అని చెప్పేవాళ్ళే ఎక్కువ. ఇది నిజం చెప్పాలంటే బంధాల విషయంలో మనం చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? వినకపోవడం. ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే మనం అస్సలు వినం. ఒకవేళ విన్నా మనకేం కావాలో అదే వింటాం, ఎంత కావాలో అంతే వింటాం, మనకు నచ్చిందే వింటాం, నచ్చంది వదిలేస్తాం. కానీ ఆ నచ్చని దాంట్లోనే ఏమో అసలు విషయం అందులోనే దాగి ఉండొచ్చు. ఇక విన్నది మనం అర్థం చేసుకుంటామా? అర్థం చేసుకునేది అందులో సగం. ఆలోచించాల్సి వస్తే సున్నా. ఎందుకు ఆలోచించాలి, మనం ఎందుకు ఆలోచించాలి, మనకేమవసరం అని ఆలోచించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ స్పందించాల్సి వస్తే మాత్రం అరే నేనున్నా అంటూ రెడీ అయిపోతాం, దానికి రెండింతలు స్పందిస్తాం. అసలు విషయం ఎంతుందో కానీ దానికంటే ఎక్కువగా స్పందించి రచ్చ చేయడానికి, రచ్చబండ వేయడానికి మాత్రం మనం అందరం రెడీగా ఉంటాం. ఇలా అయితే బంధాలు ఎక్కడ నిలబడతాయి? అసలు బంధాలకి ఏం విలువ ఉంటుంది? కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్తే మీకు నచ్చుతుందా నచ్చదా అన్న విషయం పక్కన పెట్టి కాస్త ఓపిక్గా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ అడిగి వినండి. విన్న తర్వాత కాస్త ఆలోచించండి, దాన్ని అర్థం చేసుకోండి. మీరు బాగా విని అది నిజం అనిపిస్తేనే నలుగురితో చెప్పండి, నలుగురితో పంచుకోండి. ఈ మాట విన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీ ప్రణతి.